స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మా నాన్న పేరు బర్దావాల్ బిర్మర్, మా అమ్మ పేరు బర్దావాల్ మధుబాయ్. మా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం. మా నాన్నకి 7 బ్రదర్స్, అంటే 7 అన్నదమ్ములు. అయితే కలిసిమెలిసి ఉంటాం కుటుంబంలో 25 మెంబర్స్. అయితే మా గ్రామం శ్యామరావతండ, మా గ్రామ పంచాయతీ కుక్కదాసండ, మా మండల్ వర్ణి, జిల్లా నిజామాబాద్. అయితే పోస్టింగ్ అయితే కామెడీ వచ్చింది, ఎందుకంటే మా స్కూలు, మా పాఠశాల 127 శ్రీవాణి విద్యాలయం హనుమాజీపేట్. అయితే అక్కడ హెచ్ఎం హెడ్ మాస్టర్ ఎవరంటే మా శైలు సార్. శైలు సార్ తోటి, శైలు సార్ ప్రస్థానంతో మేము చదివాం సార్ ఫస్ట్. అయితే మా బాబాయ్ కూడా మాకు ప్రస్థానం ఇచ్చింది సార్. మా బాబాయ్ ఎవరంటే హిందీ పండిత్ ఫస్ట్, మాకు ఆయన ప్రస్థానం ఫస్ట్. గోపాల్ సార్, అతను మా బాబాయ్ పేరు గోపాల్ సార్. అయితే గోపాల్ సార్ తోటి మేము వర్ణికి వెళ్ళినాం. అక్కడ 127 హనుమాజీపేట చదివి తర్వాత 8-10 వర్ణికి వెళ్ళి వర్ణి నుంచి తర్వాత బోధన చదివినాం ఇంటర్. ఇంటర్ నుంచి తర్వాత కామెడీ అయితే లోకల్లో డిగ్రీ చేసుకుంటూ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకుందామని మా బాబాయ్ అయితే తీసుకెళ్ళింది సార్. తారాసింగ్ మా బాబా పేరు, ఏఆర్ కానిస్టేబులే. ఇప్పుడు పోస్ట్ అక్కడనే ఉంది. అయితే ఎందుకంటే మా బావ ప్రస్థానంతో ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళినాం. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ యూనిక్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని అక్కడ ఒక 2 ఉన్నాం, 2020 అది. అప్పుడు కరోనా వచ్చింది, కరోనాతోటి ఒక లాస్ అయినాం, ఒక 6 లాస్ అయ్యి ఇక్కడ ఇంట్లోనే ఉండి మా అమ్మ నాన్న చెప్పి అయితే వెళ్ళిపో చెప్పి మళ్ళీ అరే ఎందుకు కష్టపడ్డారు, ఇంకా 2 కదా. మా బావ కూడా చెప్పి అరే రండ్రా ఇక్కడ చదువుకోండి, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అట్లా అని చెప్పి మా కామెడీ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడనే ఒక రూమ్ తీసుకుని ఒక 5-6 మెంబర్స్ రూమ్లో కలిసిమెలిసి చదువుకుందాం ఫస్ట్ అక్కడనే సార్. చదువుకొని అక్కడ నుంచి మనం చాలా కష్టపడినాం సార్ ఫస్ట్. అయితే టిఫిన్ అక్కడనే 2 ఒక బ్యాగ్ 2 అయితే లైబ్రరీకి వెళ్ళినాం. లైబ్రరీ నుంచి, లైబ్రరీలో టైమింగ్ ఏంటంటే ఒక పొద్దున 4 లేచేవాళ్ళం. పొద్దున 4 లేచి మళ్ళీ 9 వచ్చి రూమ్కి, 9 వచ్చి తిని ఇంకా వెళ్తుండే సార్. అయితే దూరం ఒక 3 ఉంటుంది వాకింగ్ తోటి, అది కూడా వాకింగ్ నడుచుకుంటూనే వస్తుండే మేము ఫస్ట్. అయితే అక్కడ నుంచి నైట్ ఏంటంటే నైట్ 11-12 దాకా అవుతుండే సార్. నైట్ 11-12 అవుతుండే. అక్కడ తిని మళ్ళీ ఏదో ఒకటి హెడ్డేక్ వచ్చి ఒక 4 నిద్రనే ఉండే, 4-5 అవర్స్ నిద్ర ఉండే. తర్వాత ఏదో కష్టపడ్డం, ఒక 2 అయితే చాలా కష్టపడి జాబ్ సాధించాం సార్. ఏఆర్ జాబ్ సాధించి ఇక్కడ ఉన్నాం సార్ పోస్ట్. అయితే మేము ప్రస్తుతం ఎక్కువ అంటే మా తారాసింగ్ బావనే, ఆయననే మా దేవుడు అంటే ఆయన కంపల్సరీ నేను చెప్పగలను. ఆయనే మాకు దేవుడు, ఆయన మాకు దారి చూపించింది, ఆయనే కంపల్సరీ నేను చెప్పగలను సార్. నేనైతే చాలా రుణపడి ఉంటాను ఆయనకి, తారాసింగ్కి కంపల్సరీ. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా, మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేసి మాకు ఆ రూమ్ తీసుకెళ్ళి, అది కూడా రూమ్ కూడా ఫ్రీనే, అది మాకు డబ్బులు లేక మేము పేదవాళ్ళం అని తెలిసి వాళ్ళు మా రూమ్కి ఫ్రీ అని చెప్పి మేము తీసుకెళ్ళి చదివించినాం సార్. చదివించండి. మా కుటుంబంలో 4 జాబ్ వచ్చింది సార్. నా యశ్వంత్, రాజేందర్, నా పేరు యశ్వంతే, రాజేందర్ తమ్ముడు ఇంకోటి మహేందరు, అక్క రాష్ట్రాబాయి. అయితే 4 ఆరే వచ్చింది సార్, చాలా ఆనందంగా ఉంది. అయితే మేము ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నామంటే మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు, మా కూలీ పని చేయించి మాకు చదివించారు సార్. అయితే మా తాత కళ్ళా నాయకు, ఆయన కోరిక మేరకు అయితే మాకు ఒక కుటుంబంలో ఏదైనా ఒక జాబ్ రావాలి, కంపల్సరీ అయితే డెవలప్ అవ్వాలి మన కుటుంబం. మన కుటుంబమే కాకుండా మన తాండా కాకుండా గ్రామం అలా డెవలప్ అవ్వాలని మాకు తాత కోరిక కూడా నెరవేర్చాం సార్. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా తారాసింగ్ కూడా ప్రోత్సాహం ఉంది సార్ అందులో. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ప్రోత్సాహం ఉంది, అందరి ప్రోత్సాహం ఉంది. ఇంకా మా తాండాలో పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేశారు సార్, వాళ్ళ సహకారంతో కూడా వెళ్ళాం సార్. వెళ్ళొచ్చు నువ్వు కొట్టగలవు, చాలా చాలా సంతోషంగా ఉంది సార్. చాలా అంటే ఇప్పుడు హద్దు లేవు అంటే మాకైతే నిజంగా, ఎందుకంటే 4 నాటే నాకైతే జోక అనిపించట్లేదు సార్. నిజంగా అది చాలా గొప్పతనంగా ఉంది, మాకే కాదు మా అమ్మ ఫస్ట్ మా అమ్మ నాన్న పేరు తెచ్చినాం, అది చాలా సంతోషంగా ఉంది. మా పేరే కాకుండా మా సార్ వాళ్ళు, సార్ చదివించిన వారు సార్ వాళ్ళు, మా నాయక్ భారత్ నాయక్, మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు. అండ్ ఎక్కువ ప్రోత్సాహం అంటే మా నేను రుణపడి ఎక్కువ ఏంటంటే తారాసింగే సార్, చెప్పగలను. 3 కూడా చెప్పేసిన, ఇంకోసారి చెప్తున్నా, మా తారాసింగే, ఏఆర్ కానిస్టేబుల్. వాళ్ళ ఫ్యామిలీకి కూడా రుణపడి ఉంటాను కంపల్సరీ. ఇంకా మాకు ఏఆర్ జాబ్ వచ్చింది, ఇక్కడే మన కామాడీ పోస్ట్ సార్, కామాడీలో ఉంటాం లోకల్ అని హెడ్ క్వార్టర్లో. ఏఆర్ అక్కడనే ఉంటుంది, అక్కడనే ఫ్యామిలీ. మాకు కనుక జాబ్ వస్తే సార్ మేము జనాలతో చాలా కలిసిమెలిసి ఉంటాం సార్. అంటే ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళకు రైట్ అని చెప్పగలం సార్, ఎందుకు మనకు అదే తెలుసు సార్, తప్పు అని తెలియదు, రైట్ అని ఖచ్చితంగా చెప్పగలము. మా గురువు తారాసింగే, అతని వల్లనే మేము చెప్పగలం. ఆయన ట్రైనింగ్లో కూడా చెప్తారేమో, చెప్పగలము.
ఇంకా వాళ్ళ కామెడీకి నేను చాలా మా పేరు కూడా తెస్తాం సార్ కంపల్సరీ. అరే ఇతను ఇట్లా ఇలా ఉన్నారు, ఏఆర్ కానిస్టేబుల్ అంటే ఇలా ఉండాలని పేరు కూడా తెస్తాం సార్ కంపల్సరీ నలుగురం. మాకు నమ్మకం ఉంది సార్ కంపల్సరీ తెస్తామని. మా ఉమ్మడి కుటుంబంలో నలుగురికి జాబ్ రావడం చాలా సంతోషం ఉంది. నలుగురికి ఏఆర్ రావడం ఇంకా సంతోషంగా ఉంది. అండ్ ముగ్గురికి ఏఆర్ అంటే అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మా అక్క రాష్ట్రాబాయి, ముగ్గురు అన్నదమ్ములం మేము. ఎవరంటే మేము రాజేందర్ తమ్ముడు, మహేందర్ తమ్ముడు, నేను, నా పేరు యశ్వంత్. ముగ్గురం కూడా నలుగురం కూడా ఏఆర్ జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా బావ ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే చాలా సంతోషంగా ఉంది. మేము నలుగురం, ఇంకా మా బావ ఐదుగురు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏఆర్ఏ కొట్టడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా అంటే మా గురువుల తమ్ముడు అంటే మాకు కూడా గురువులే, వాళ్ళ ఫ్యామిలీకి కూడా రుణపడి ఉంటాం. ఇంకా మాకు నలుగురు ఏఆర్ రావడం అంటే గ్రామం వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గ్రామమే కాకుండా మన మండలిలో కూడా పేరు తేవడం మాకు సంతోషంగా ఉంది. అండ్ మా బాబాయ్ కూడా నేను సంతోషంగా చెప్పగలను. బాబాయ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు స్టడీ చెప్పారు. బాబాయ్ పేరు గోపాల్, అండ్ జయపాల్ ఇద్దరు కూడా మాకు స్టడీ చెప్పించారు బాగానే. అయితే ఇంకా మేము ఉమ్మడి కుటుంబం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 మెంబర్స్. ఇక్కడ కామారెడ్డి నుంచి ఆర్టీవీ న్యూస్ నిన్న కాల్ చేయడం జరిగింది సార్. నాకు అయితే చాలా సంతోషం అనిపించింది సార్. ఇక్కడ మాకు న్యూ ఇది ఆర్టీవీ వాళ్ళు ఇక్కడ చేసి మా నుంచి ఇంకో నలుగురికి ఇన్స్పైర్. ఈ తెలంగాణలో చాలా అంటే చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, కాకపోయినప్పటికీ ఈ ఆర్టీవీ న్యూస్ హెడ్ అయితే ఎవరున్నారో ఇప్పుడు తీసుకున్నటువంటి సార్ వాళ్ళు, వీళ్ళు మా కష్టాన్ని గుర్తించి ఈ వీళ్ళు నలుగురితో ఇంకో నలుగురు సెలెక్ట్ అయినా, ఇంకో నలుగురు ఇన్స్పైర్ తీసుకున్న వాళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించి కష్టపడ్డా కూడా వాళ్ళకు హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆర్టీవీ న్యూస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు నేను హ్యాపీగా కృతజ్ఞతలు తెలపగలుగుతున్నాను సార్. నా పేరు బడదావల్ మహేందర్, మాది శ్యామరావు తాండా విలేజ్ సార్. మా నాన్న పేరు గాజీరామ్, మా అమ్మ పేరు బడదావల్ భారతీబాయ్. మేము 1 నుంచి 7వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసింది మా ఊరి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మాజీపేట్ అనేటటువంటి విలేజ్లో శ్రీవాణి విద్యాలయం. అక్కడ మా స్కూల్ కరెస్పాండెంట్ సార్ ఆయనదే సాయిలు సార్ అని. మేము 7వ తరగతి చదువుకున్నప్పుడు హిందీ పండిత్గా ఉన్నది మా బాబాయే. మాది 7th కంప్లీట్ అయిపోయాక మేము 8th to 10th వర్ణికి వెళ్ళడం జరిగింది సార్. అక్కడ కంప్లీట్ అయ్యి 12 వరకు బోధనలో విజేత కాలేజ్లో చేయడం జరిగింది. అక్కడ నుంచి మాది ఇంటర్ అయిపోయంగానే మా బావ ప్రోత్సాహంతో మేము కామారెడ్డికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన చాలా ప్రోత్సాహం అంటే చాలా ప్రోత్సాహం చేశారు. మేము కోచింగ్కి వెళ్ళాము, ఒక 2 నెలలే చేయగలిగాం కోచింగ్ కూడా. ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్తో మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఒక 6-8 మంత్స్ మా టైం వేస్ట్ అయిపోగలిగింది. అప్పటికి మా చిన్న తమ్ముడు రాజేందరు జస్ట్ 8th చదువుతున్నాడు. 2021లో 8th, 2023లో ఆయనకు ఇంటర్ కంప్లీట్ కాగానే జస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ 18 సంవత్సరాల 2 నెలలు ఉన్నప్పుడు ఆయన అప్లై చేయడం జరిగింది. ఇద్దరు ముగ్గురం నలుగురం కూడా ఒకటే రూమ్లో ఉండి కంబైన్ స్టడీ చేసుకొని అందరం కూడా కామారెడ్డి డిస్టిక్లో ఏఆర్ విధులు ఏఆర్గా సెలెక్ట్ కావడం జరిగింది, ఏఆర్ కానిస్టేబుల్. నేను మా బావకి తారాసింగ్, మా అక్కకి రాష్ట్రాబాయికి, వీళ్ళిద్దరికైతే చాలా రుణపడి ఉంటాం సార్. మెయిన్గా మా ఫ్యామిలీ, మా తాత కోరిక ఉండే సార్, ఎందుకంటే ఆయనకు 4-5 మన్మలలో పక్క ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మమ్మల్ని చాలా ప్రోత్సహించి వెళ్ళడం జరిగింది సార్. మా ప్రిలిమ్స్ రోజే 8th August ఆయన మరణించడం జరిగింది సార్. మాది అప్పటికే ముందు రోజు ఎగ్జాము. ఆయనను మేము హాస్పిటల్లో 15 డేస్ ఉన్నప్పటికీ కూడా మేము మాట్లాడలేకపోయాం సార్, ఎందుకంటే మాకు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేరు మీరు ఇబ్బంది పడతారేమో అని, మీరు డిస్టర్బ్ అవుతారేమో అని. వాళ్ళే చూసుకున్నారు సార్, ఇంటికి వచ్చేసరికి ఏమో ఇలా జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మాత్రం నేను చెప్పగలను సార్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే కాంపిటేటివ్ మెంబర్స్కి నేను చెప్పదలిచేది ఒకటే సార్, వరంగల్లో సిఐ కాశీరామ్ అనే సార్ ఉంటాడు, ఆయన చెప్పేది ఇప్పుడు ఆయన చెప్పారో ఎవరో చెప్పారో కానీ నాకు తెలియదు, ఒక మాట అయితే నిజం సార్. ఎవడికి కావాలో ఓడిపోయిన వాడి సంజాయిసి, ఎవడికి కావాలో ఓడిపోయిన వాడి సంజాయిసి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి ఈ లోకం జల సమాధి కడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి ఈ లోకం వంగి సలాం కొడుతుంది
అనేమాత్రం నెక్స్ట్ వచ్చే జనరేషన్కి రోజుకు ఒకసారైనా ఈ డైలాగ్ మాత్రం చదివితే వాళ్ళకు ఇన్స్పైర్గా ఉంటుందని నా ఫీలింగ్ సార్. ఇంకోటి ఎగిచే కెరటాలని మనం మాత్రం ప్రోత్సాహంగా తీసుకోవాలి. పడినందుకు కాదు, పడి లేచినందుకు మాత్రం వాళ్ళని మనం ప్రోత్సాహంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చే జనరేషన్కి నేను ఇవి మాత్రం చెప్పగలను. ఇంకోటి అంటే కామారెడ్డి డిస్టిక్లో మేము ప్రిపేర్ అయినప్పటి నుంచి మాకు సపోర్ట్ చేసింది మెయిన్గా మహిళ ఇద్దరే సార్, నాగరాజ్ అన్న ఏఆర్, నరేష్ అన్న సివిలు, అనిల్ అన్న, మెయిన్గా అనిల్ అన్న అని. మా తమ్ముడికి 5 గంటలకి ఆయన బైక్ మీద వెళ్ళేటోడు, మా తమ్ముడికి మాత్రం మంచిగా తీసుకుపోయి మంచి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మేము కాంపిటేటివ్గా ఉన్నప్పుడే మేము ఓపెన్ డిగ్రీలో చేశాం సార్, అంబేద్కర్ అనే యూనివర్సిటీలో, అక్కడనే కామారెడ్డిలోనే. ఆ 3 సంవత్సరాల మాది మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన 1 మంత్ తర్వాత 6th సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది అంతా, మాకు మెమోస్ కూడా వచ్చేసినాయి సార్. నెక్స్ట్ మేము ఇదే ఫీల్డ్లో కాకపోయినా వేరే ఫీల్డ్లో అయినా మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఆగాం సార్. మాకు మా బావ తారా సింగ్, మా అక్క రాష్ట్రాబాయ్ వాళ్ళ మా ఇంటి నుండి, మా బాబాయ్ గోపాలు, జైపాలు, మా అమ్మ నాన్నలు, గాజీరాము, బీర్మల్ వారి సహకారంతో మాత్రం మేము ఎన్నటికీ ప్రిపరేషన్ మాత్రం ఆగాము. నెక్స్ట్ ఎస్ఐ కావచ్చు, లేకపోతే వేరే గ్రూప్స్లల్లో ఏవైనా కావచ్చు, పక్క మాది మాకు నమ్మకం ఉంది సార్, ఏదో ఒకటి అయితే కొడతామని. అందుకని మేము చాలా కష్టపడతాం సార్, ఇంకా ఈ కష్టాన్ని మాత్రం ఆపము ఎన్నటికీ. మేము ఒకటే ఇంటి నుండి 4 సెలెక్ట్ కావడం అనేది మా గ్రామస్తులైతే చాలా ఆనందంగా ఉన్నారు సార్. ముందుగా మా భారత్ నాయక, మా ఆయన కోకల్ దాస్ తండ గ్రామ పంచాయతీ, ఆయన ఆల్రెడీ పెద్ద పేరే సార్, అయినా కూడా ఇప్పుడు చాలా తెలంగాణ వ్యాప్తంగా వేటీ న్యూస్లలో రావడం, న్యూస్లలో రావడంతో ఆయన పేరు, మెయిన్గా మన నారాయణ్ మా తాత, ఇక్కడ గోవింద్ దశరథ్ అని, కిషన్ అని, కిషన్ మా తాత, వీళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. చందా నాయక్ అని మా తాత చనిపోయిన వారి తమ్ముడు సార్, తమ్ముడు ఆయన సపోర్ట్తోని ఇప్పుడు చాలా ఆనందంగా, ఇప్పుడు మా తాత అయితే లేడు సార్, మాకున్న ఇప్పుడు అతను ఒకటే తాత అని మేము అనుకుంటున్నాం. మీరు చదువుకుంటా మీ తల్లిదండ్రులను మీరు పనిలో ఏమన్నా సహాయం చేశాం సార్? మేము హాలిడేస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు లేదా కరోనా టైంలో అయితే చాలా వ్యవసాయం నేర్చుకున్నాం సార్. మాకు అప్పటికీ వ్యవసాయం తెలియదు, వాళ్ళతోటి మేము వ్యవసాయానికి వెళ్ళి చాలా కష్టపడ్డాం సార్, ప్రతి పని నేర్చుకున్నాం. అప్పటికి ఏదో కష్టం అనిపిస్తుంది సార్ పక్క, కానీ ఇప్పుడు మనం ఒక 2 లేదా 1 సంవత్సరం కష్టపడితే మినిమం 40 నుంచి 40 సంవత్సరాలు మాత్రం మన లైఫ్. మేము కరోనా టైంలో 2021 ఆ టైంలో సార్ మేము ఇంటికి వచ్చేసరికి 8 నెలలు ఉన్నాము. అప్పుడు మా మమ్మీ డాడీ కష్ట చూసి వాళ్ళతో పాటు మేము వెళ్ళాము పనికి. అప్పుడు ఆ చెమట వాళ్ళ అప్పుడు తెలిసింది సార్ మాకు, వాళ్ళు పంపే రూపాయి వాళ్ళ రక్తాన్ని వాళ్ళ చెమట చుక్క రూపంలో ఉంచి మమ్మల్ని అక్కడ ఇచ్చారంటే మేము అప్పుడు అనుకున్నాం సార్, 1 నిమిషం వెయిట్ చేసినా వాళ్ళ ఫలితం మాత్రం అక్కడ, వాళ్ళ కష్టం మాత్రం వేస్ట్ అవుతాయని మాత్రం మేము అనుకున్నాం సార్. అప్పుడు మాకు ఈ కష్ట వాల్యూ ఎలా ఉంటుంది, ప్రిపేర్ అయితే ఒక 2 సంవత్సరాలు ప్రిపేర్ అయితే, సంవత్సరం ప్రిపేర్ అయినా ఒక్కసారి జాబ్ వస్తే మాత్రం ఎలా ఉంటుంది అనేది మాకు అప్పటికే అర్థమైపోయింది సార్. నమస్కారం అండి, నా పేరు బర్దావల్ రాష్ట్రభై, మా నాన్న పేరు గాజీరామ్, మా అమ్మ పేరు భారతి, మాది శ్యామరా తండా. నేను ఈ గత నోటిఫికేషన్లో ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపిక అవడం జరిగింది. నేను ఈ జాబ్ కొట్టడానికి కారణం ముఖ్యమైన వ్యక్తి నా భర్త. నా భర్త ప్రోత్సాహంతో నేను ఈ జాబ్ కొట్టడం జరిగింది. నాకు సపోర్ట్గా నా ఫ్యామిలీ మెంబర్సు, మా అత్త మామలు, మా మరిది వాళ్ళు, మా యారన్లు, మా బావ వాళ్ళు, మా బావ పిల్లలు చాలా సపోర్ట్ చేశారు. నేను ప్రైమరీ స్కూల్ హనుమతిపేటలో చదివిన, అక్కడి నుంచి 7th వరకు చదివి, అక్కడి నుంచి 8th, 9th, 10th వర్నిల చదివి ఇంటర్ అక్కడనే చేసిన. ఇంటర్ కాగానే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. మా ఆయన ఏఆర్ కానిస్టేబుల్, ఎస్పీ ఆఫీస్లో కామారెడ్డిలో చేస్తాడు. అప్పటికే సంబంధం వచ్చింది. ఇక పల్లెటూరులో స్టడీ తక్కువ, ఇక మంచి సంబంధం అని మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ చేసినాక 2017లో మ్యారేజ్ అయింది నాది. 2017లో మ్యారేజ్ అయ్యి ఇక్కడనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజా డిగ్రీ కట్టారు. అప్పటికే 2018లో నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నాకు ఇద్దరు బాబులు, ట్విన్స్ వాళ్ళు. ఇక వాళ్ళని ఓ 1.5 ఇయర్ ఉండే అప్పటి నుంచి ఇడ్చబెట్టి నేను కోచింగ్కి వెళ్ళిన, యూనిక్ స్టడీస్ సర్కిల్ కోచింగ్కి. 2-3 మంత్స్ అక్కడ ఉన్నా మళ్ళీ కరోనా బేస్లలో ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి ఏం చేయాలి ఏం చేయాలంటే నాకు ఆన్లైన్ క్లాసెస్ కట్టండు మా ఆయన. ఆన్లైన్ క్లాసెస్ విని ఇక్కడ దగ్గరలో లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలోకి వెళ్ళి చదివిన, సక్సెస్ అయినా. మా ఇక్కడ ఇది జాబ్ కొట్టడానికి నాతోటి నా సోదరులు ఇద్దరు, మా బాబాయ్ కొడుకు, మా మరిది ఓన్ మరిది,
మేము మా మామ కొడుకు అందరం ఆరుగురం జాబ్ కొట్టినాం. మా గ్యాంగ్లో అందరూ ఆరుగురు ఉండే, ఆరుగురం జాబ్ కొట్టినాం. జాబ్ కొట్టిన ఒక్క మేము ఎవరు ప్రోత్సాహంతో జాబ్ కొట్టినామంటే నా భర్త ఆయన తారా సింగ్, మా ఆయన కానిస్టేబుల్, ఆయన ప్రోత్సాహంతో మేము జాబ్ కొట్టినాం. ఆయన మోటివేషన్ లేకుండా, ఆయన ప్రోత్సాహం లేకుండా మేము ఈ పాటికి సిచ్యువేషన్, మేము ఆరుగురం జాబ్ కొట్టకపోయాం. ఆయన ప్రోత్సాహంతో మేము జాబ్ కొట్టినాం. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాదండి, మాది వ్యవసాయ కుటుంబము. మా ఇంట్లో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు, ఇంకా హై లెవెల్లో ఎవరు చదవలేరు. ఇంకా మా ఇక ఇంటర్ కాగానే మ్యారేజ్ చేసేసారు. ఇక అంత చదువు ఎందుకులే, ఇక మనది అంత పూర్ ఫ్యామిలీ అంత, ఇక అట్లా సంబంధం వచ్చి జాబ్ చేసారు. ఇంకా మా అత్తమామల సైడు మా మరిది వాళ్ళు, మా ఆయన మా మరిది ఇద్దరు జాబ్ చేస్తారు కానిస్టేబుల్. అప్పటికే ఏఆర్ కానిస్టేబుల్ 2014లో ఎంపిక అయ్యారు వాళ్ళు. వాళ్ళ టువెల్లో ఎంపిక అయితే ఇక వాళ్ళ ప్రోత్సాహంతో ఈ నోటిఫికేషన్ పడ్డది. నాది ఫస్ట్ అటెంప్ట్లో నేను ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా, ఫస్ట్ అటెంప్ట్లో. వాళ్ళు ప్రోత్సాహం ఇట్లా దారి చూపించారు, ఇట్లా చదవాలి, అట్లా చేయాలి, ఇది చదివితే మంచి ఉంటుంది, మంచి మంచి బుక్స్ కొనిచ్చారు మంచిగా, ఇంకా దగ్గరనున్న లైబ్రరీలో అక్కడ చదవమన్నారు. ఇక అట్లా చదివి మంచిగానే ఇక ప్రోత్సాహంతో చదివినా సక్సెస్ అయినా. నేను చెప్పేది ఏంటంటే గట్టిగా అనుకుంటే అవుతుంది, నేను కొట్టగలను, నేను చదవగలను, నాతోటి అవుతుంది. మనం ప్రిపరేషన్లో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఈమె ఏం చదువుతుంది, ఈమెకి వస్తుందా రాదా, ఒక్కొక్కసారి మనకు కూడా వస్తుంది, నాకు వస్తుందా నాకు రాదా, నాకు ఫ్యామిలీలో కంపల్సరీ నాకు జాబ్ ఉండాలి, ఇది మరి రాకపోతే ఎట్లా, అలాంటి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. కానీ మన గోల్ ఏంది, కొట్టాలి కొట్టాలి అని ఒకటే ఉండాలి. ఒక్క గోల్ ఉంటే మనం సక్సెస్ అయినట్టే. ఎన్నో సమస్యలు ఇక ఏదేదో వస్తాయి, అవంతా పట్టించుకొని కూర్చుంటే ఇక మనకు ముందుకు జరగలేం. అవి అవుతూనే ఉంటాయి, మనం ముందుకు సాగుతూనే ఉండాలి. మంచి ప్రిపరేషను, మంచి బుక్స్ కొనిచ్చిండు మా ఆయన. నాకు ఇద్దరు పిల్లలు, అప్పటికే వాళ్ళ నీడ్చబెట్టి నేను హైదరాబాద్ వెళ్ళిన మా నేను ముఖ్య కారణమైన నా పిల్లలు నీడ్చబెట్టడానికి కారణం అంటే నా బావ కూతురు మంజుల. మేము మా ఒకే మా ఇంట్లో మా ఒకే ఇంట్లో నలుగురం జాబ్ కొట్టినామండి. మా సొంత ఓన్ బ్రదర్స్ ఇద్దరు, మా బాబాయ్ కొడుకు, నేను. మేము నలుగురం జాబ్ కొట్టని మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇంకా మేము నలుగురం జాబ్ కొట్టిందని తెలిసి ఆర్టీవీ వాళ్ళు స్వయంగా మా ఇంటికి, మా అడ్రస్ తెలుసుకొని స్వయంగా మా ఇంటికి వచ్చారండి. ఆర్టీవీ వాళ్ళు మా జాబ్ కొట్టిన మా సందేశాన్ని నలుగురికి పంచుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకోవాలని ఇలాంటి ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి నేను. మా మెసేజ్ అనేది ఇతరుల ప్రజలకు కూడా అందించాలని మేము కోరుకుంటున్నామండి. ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదములు. అది మథురాల బాన్స్ కాగితీలు అమ్మడోళ్ళం మేము. మా కేటగిరీ అనేది బీసీడీ కిందకు వస్తుంది, మాకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. మా బీసీడీ దాంట్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ పోస్టులు ఉంటాయి. ఆ తక్కువ పోస్టులనే చాలా కష్టపడి నేను జాబ్ సాధించాను. నాది సిజరింగ్ అండి, పిల్లలు సిజరింగ్ అట్లా డెలివరీ అయింది. అప్పటికే నేను గ్రౌండ్లో కూడా ఉరుకుతానో లేదో అని నాకు అంత కాన్ఫిడెంట్ లేకపోతే, నోటిఫికేషన్ పడకుండా ముందే నేను 2-3 నెలల కింద నాకు డైలీ గ్రౌండ్ తీసుకెళ్తుండే మా ఆయన. తీసుకెళ్ళి ఉరుకుతుందా ఉరుకుదా అని చేస్తే ఇక నేను గ్రౌండ్లో బైక్ బై 100 బై 100 కొట్టిన. అప్పటికే నా కాన్ఫిడెంట్ పెరిగింది, నేను కొట్టగలను, నేను సాధించగలను, నాకు నమ్మకం వచ్చింది, నాకు ఎట్టి పరిస్థితులు అయినా జాబ్ వస్తుంది. నేను గట్టిగా ఫిక్స్ అయినా, కాన్ఫిడెంట్గా నేను సాధించాను ఈరోజు. ఇప్పుడు నాకు ఏఆర్ కానిస్టేబుల్ వచ్చిందండి, నేను ఇప్పుడు ఎస్పీ ఆఫీస్లో విధులు నిర్వహిస్తా. నా గోల్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎస్ఐ కొట్టాలి, కంపల్సరీ ఎస్ఐ కొట్టాలి. ఎస్ఐ కొట్టి చూపిస్తాను. నాకు మా ఆయన కోరిక ఏంటంటే, మా ఆయన 4 సార్లు ఎస్ఐ రాసిండు, అప్పటికి విఫలమైంది. మా ఆయన కోరిక నిలబెట్టాలి, నా ద్వారా చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కెట్ట పరిస్థితులైనా ఎస్ఐ జాబ్ కొట్టి చూపించాలి. ఆయన కోరికలను నా ద్వారా తీర్చుకోవాలని నేను ఆయనకి, ఆయన ద్వారా, ఆయన కాకుండా నేను చూపిస్తాను అని నాకు గట్టి కాన్ఫిడెంట్ ఉంది, నమ్మకం ఉంది. మా తారా సింగ్ బావ
ద్వారానే మేము ఈ మాకు జాబ్ దక్కిందని వాళ్ళు నా పేరు మీది ఎట్లా ప్రోత్సాహం ఉంది? నా పేరు తారాసింగ్ అండి. నేను ఏఆర్ కానిస్టేబుల్గా కామారెడ్డి డిస్టిక్లో విధులు నిర్వహిస్తున్నాను. వాస్తవానికి నేను 2003లో 10th నాది. అప్పటికే 2003లో 10th అయితే నేను 2003లో 10th ఫెయిల్ అయినా. ఫెయిల్ కావడం అంటే మామూలు ఫెయిల్ కాదు, 6 సబ్జెక్టులు ఉంటే నేను 5 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా, ఒకటి మ్యాథ్సే పాస్ అయినా. నాకు మ్యాథ్స్ రాదని కాదు, నా ముందట ఆయన ఎంతో కొంత నాకు హెల్ప్ చేయడం వల్ల ఆ విధంగా పాస్ అయినా. పాస్ అవడం అప్పుడు డిసైడ్ అయినా నేను. అంటే మామూలుగా అప్పటికే తెలియదు నాకు చదవడం అంటే. ఆ తర్వాత మా అన్న నడపన్న నాకు ఇంట్లో మా నాన్న కానీ అమ్మ కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ అట్లా చేయడం భయపెట్టడం. ఓకే, ఏం వరిగాకు, మళ్ళీ ఇంకా చదువు నువ్వు, మేము నువ్వు ఎంతవరకు చదివితే ఫెయిల్ అయినా పర్లేదు, ఇంకోసారి చదువు, మేము చదివిస్తాము అని నాకు ప్రోత్సహిస్తే అప్పటికే మళ్ళీ 2004లో మళ్ళీ నేను సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా. పాస్ అయితే అప్పుడు కూడా మళ్ళీ ఫెయిల్ అయినా, ఇంగ్లీష్ ఫెయిల్ అయినా, మళ్ళీ సప్లిమెంటరీ రాసిన, సప్లిమెంటరీ రాసి పాస్ అయినా 2004లో 10th పాస్ అయినా సప్లిమెంటరీలో. తర్వాత 2004 నుంచి 2006లో గాంధార్లో ఇంటర్మీడియట్ చేసిన నేను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కామారెడ్డిలో ఆర్కే కాలేజీలో డిగ్రీ చేసిన నేను. కామారెడ్డి ఆర్కే కాలేజీలో డిగ్రీ అయిపోయింది 2009లో పాస్ అయినా. పాస్ అవడం అంటే మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయినా నేను. మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయ్యి 2010లో పాస్ అయినా. పాస్ అయిన తర్వాత ఒక ఏం చేయాలనో తెలియదు అప్పటికే. ఇక హైదరాబాద్ పోయినా, హైదరాబాద్ చాలా కష్టపడ్డా. హైదరాబాద్ పోయి మామూలుగా రూమ్ తీసుకొని ప్రైవేట్ జాబ్ చేస్తూ క్యాటరింగ్లు చేస్తూ అవన్నీ చేసిన. చేసిన తర్వాత అప్పటికే 2009లో నేను కానిస్టేబుల్ రాసిన డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు. నేను 2006 నుంచి కానిస్టేబుల్ రాస్తూనే ఉన్నా. 2006లో కానిస్టేబుల్ రాసిన, 2007లో కానిస్టేబుల్ రాసిన, 2009లో కానిస్టేబుల్ రాసిన. ఆ 3 సార్లు కానిస్టేబుల్ రాయడం నాకు జాబ్ రాలే. అప్పటికే 3 సార్లు నాకు రాలేదు. 2009లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిండు. అప్పుడు రాసిన వస్తుంది అనుకున్నా, కానీ మళ్ళీ నాకు బీసీడీ రిజర్వేషన్ అని, మాది మథుర లంబాడ కాకపోతే మాకు రిజర్వేషన్, ఎలాంటి రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేదు, మాది బీసీడీ. అది ఒకవేళ ఎస్టీ రిజర్వేషన్ అయితే నాకు జాబ్ వస్తుండే. తర్వాత నేను హైదరాబాద్ పోయి ఆ క్యాటరింగ్ చేసిన తర్వాత కొంత పైసలు సంపాదించుకున్నా. ఆ క్యాటరింగ్ చేసిన డబ్బులతోటే నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా. భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అంటే మల్లాద్రి సార్ ఉండే, ఆ సార్ సపోర్ట్ వల్ల నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టగలిగాను. 2012లో 2000 కానిస్టేబుల్ వచ్చింది. ఆ 2012లో కూడా ఎస్ఐ రాసిన, ఎస్ఐ దగ్గర దాకా వచ్చి 2 మార్కులతోటి నాకు మిస్ అయింది. మళ్ళీ నేను 2016లో ఎస్ఐ రాసిన, అప్పటికే నాకు జాబ్ రాలేదు. తర్వాత మా తమ్ముడు అప్పుడు నాకన్నా చిన్న తమ్ముడు డిగ్రీ చదువుతుండే అప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. తర్వాత నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో మా తమ్ముడు ఎప్పుడు ఫెయిల్ కాకూడదని అప్పటికే మా తమ్ముడిని కూడా తీసుకొచ్చిన. ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటుంటిమి, ఇద్దరం క్యాటరింగ్ పోతుంటిమి. మేము బుక్స్, మేము అప్పటికే మా పూర్ ఫ్యామిలీ, మా అమ్మ నాన్న కానీ అక్కడ నుంచి డబ్బులు రాకపోయేది, మాకు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం కూడా అంత లేదు. ఒక 2-3 ఎకరాలు ఉండే, ఆ 2-3 ఎకరాలలో కూడా పంట పండకపోతుండే అప్పుడు. అప్పుడు అంత టెక్నాలజీ లేదు, మా పంటలేం పండకపోతుండే. అప్పటికే మా తమ్ముడు వచ్చిండు, ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం, క్యాటరింగ్లు చేసినాము. ఆ క్యాటరింగ్ డబ్బులతోటే మేము బుక్స్ కొన్నాము, షూస్ కొన్నాము. ఆ డబ్బులతోటే మేము కోచింగ్ ఫీజు కట్టినాం. ఆ డబ్బులతోటే మేము రూమ్ రెంట్ కట్టేవాళ్ళం. అట్లా కష్టపడి ఇద్దరికి ఒకటేసారి వచ్చింది 2012లో నాకు. నా పేరు తారాసింగ్. మా తమ్ముదం తర్వాత అప్పుడు 2012లో మాకు జాబ్ వచ్చింది. 2017లో నాకు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత నాకు 2018లో నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, నాకు ట్విన్స్. అప్పటికే మా మిస్సెస్ అప్పటి నుంచి అనేవాడిని నేను, చదువు చదువు అని. దాని తర్వాత మా బొమ్మరుదులు ముగ్గురు ఉండే, వాళ్ళ ముగ్గురులో కూడా కామారెడ్డి తీసుకొచ్చిన నేను. ఇంటరే కామారెడ్డి గౌడ్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో ఇంటర్ చేశారు వాళ్ళు. ఇంటర్ చేసిన తర్వాత ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే, తర్వాత ఇప్పుడు మనకేందంటే వచ్చే ఇంటర్ అయిన తర్వాత మనకు పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు. ఇంటర్ అయిన తర్వాత ఏంటంటే వచ్చేదే కానిస్టేబుల్ ఉద్యోగం, నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ. అట్లయి వాళ్ళకి నేను ఈయనే స్టేడియంలో పెట్టిన. ఆ స్టేడియంలో మనకు ఇందిరాగాంధీ స్టేడియంలోనే ఒక సార్తోటి మాట్లాడి సార్ నాకు సపోర్ట్ చేశారు. ఓకే బాబు, వాళ్ళు గరీబ్ వాళ్ళు అంటున్నావు కదా, నేను రూమ్ ప్రొవైడ్ చేస్తా అని స్టేడియంలో, గవర్నమెంట్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఉండేసి అక్కడనే వాళ్ళకు 5 ఉండే, మా తమ్ముడు అప్పటికే జాబు, వాళ్ళు ప్లస్ మా 4 బొమ్మరుదులు, మా మిస్సెస్, వాళ్ళందరికీ చెప్తూ గ్రౌండ్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేపిస్తే అప్పుడప్పుడు నాకు వీలైతే అప్పుడల్లా నేను ఏదైనా సబ్జెక్ట్ చెప్పడం కానీ, అప్పటికే నేను చదివి ఉన్నా, అప్పటికే చదువుతున్నా, ప్రిపరేషన్లో ఉన్నా. నా ఏదైతే నేను ఇంత కష్టపడి చదవడం స్టార్ట్ చేశానో నాకు రాకపోవచ్చు, నాకు ఎస్ఐ రాలేకపోవచ్చు, కానీ నా ద్వారా నా ఎక్స్పీరియన్సే వాళ్ళకు ఈరోజు వర్తించింది. మా తమ్ముళ్ళకు కానీ, చెల్లె కానీ, మా చిన్న తమ్ముడు కానీ, మా బొమ్మరుదులు కానీ, మా మిస్సెస్ కానీ, ఈ నా ఒక అవగాహన వల్ల వీళ్ళందరికీ నేను సెట్ చేయగలిగాను. నేను నా కష్టమే వాళ్ళకు పనికొచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ సెట్ అయిపోయారు. నా బొమ్మరుదులకు 4, మా మిస్సెస్కి, మా తమ్ముడు చిన్న తమ్ముడికి కూడా ఇప్పుడు ఏఆర్ వచ్చింది. మా ఇంకో చిన్న తమ్ముడికి ఏమో నాతో పాటే వచ్చింది. ఈరోజు అందరూ ఎంప్లాయీగా ఉన్నాము, వెల్ హ్యాపీ.
ఎందుకంటే నేను ఒక్కొక్కనే ఫస్ట్ ఎక్కాలనుకున్నా, ఇప్పుడు నేను ఒక్కడం కాకుండా నేను ఒక 8-9 మందికి జాబ్ కొట్టేయగలను నా ఒపీనియన్ తోటి, నా ఎక్స్పీరియన్స్ తోటి, నా యొక్క అనుభవం తోటి వాళ్ళకు చెప్పడం కానీ, ఇట్లా చేయాలి, ఇట్లా పోవాలి, ఇట్లా వేవోవాలి, ఇట్లా చేయాలి, మీరు ఇట్లా చదవాలి, ఇట్లా చదివితే సక్సెస్ వస్తుంది, ఇట్లా రన్నింగ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది, మంచి మార్కులు వస్తాయని ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు కూడా విన్నారు. ఎందుకంటే చెప్పడం నాటే చెప్పడం ఒకటే కాదు, చెప్తే వినేటోళ్ళు కూడా కావాలి. వాళ్ళు నేను చెప్పడం వల్ల వాళ్ళు విన్నారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. మా ఫ్యామిలీలో నా ఇక్కడ మా ఫ్యామిలీ, మా బమ్మరుదల మా మామ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఈరోజు అందరం 9 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. ఆ 9 మంది ఈరోజు చాలా గర్వపడుతున్నా నేను. ఓకే, మళ్ళీ ఈ ఆర్టీవీ వాళ్ళు నా యొక్క నా ఇంటికి వచ్చి నాకు ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు చాలా చాలా ధన్యవాదాలు. ప్లస్ ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేయాలని, ఈ ఇలాంటి మెసేజ్లు ప్రజలలో తీసుకెళ్లాలని, ఇలాంటి ప్రజలలో తీసుకెళ్లడం వల్ల వాళ్ళు కూడా ఒక మోటివేట్గా వాళ్ళ పిల్లలను చదివించి ఇలాంటి ప్రయోజకుని చేయాలని నా యొక్క కోరిక, నా యొక్క మనస్ఫూర్తిగా ఆర్టీవీ వాళ్ళని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్న పేరు బరిందావల్ గాజీరామ్, మా అమ్మ పేరు బరిదావల్ భారతీబాయి, మా ఊరి పేరు శ్యామరావు తాండా, గ్రామ పంచాయతీ కోల్లాస్ తాండా. నేను 1-4 క్లాస్ అన్మాయిపేటలోని శ్రీవాణి విద్యాలయంలో చదువుకున్నాను సార్. అక్కడ మా శైలు సార్ కూడా హిందీ పండిట్గా ఉండేవారు. అక్కడనే మాకు చదివించేవారు సార్. అక్కడ చాలా ప్రోత్సాహం ఉండేది. మరియు అక్కడ నుంచి నేను బోధన్ పోయినా సార్, జలాల్పూర్ పోయినా, జలాల్పూర్ 5th, 6th, 7th చదివి అక్కడ పోలరాజ్ సార్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. జైపాల్ అక్కడ కూడా మా బాబాయ్ జైపాల్ సార్ ఉండే సార్, మా బాబాయ్ సార్ ఉండే, అక్కడ కూడా చాలా నేర్పించారు, దగ్గరుండి చాలా అవగాహన చేశారు సార్. ఇంకా నేను బోధన్ పోయినా అక్కడ హాస్టల్ చదివి అక్కడ 10th కాగానే నాకు మా అన్నలు అక్కడ ఉన్నారని, అక్కడ పోయి ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్ అక్కడ చేయాలి అని మా బావ తారాసింగ్ అక్కడ పిలిపించిండు సార్. అక్కడ ఇంటర్ చదువుతున్నప్పుడు, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ పడ్డది. ఆ నోటిఫికేషన్లో నాకు 18 సంవత్సరాల 2 నెలలు ఉన్నప్పుడు నాకు మా సార్ మా బావ అప్లై చేయమని చెప్పారు. ఇంటర్ కాక మేము వస్తుంది, నేను అప్లై అయితే చేయి, దాని మీద 2022 పాస్ అవుట్ ఉంది, అది వాల్యుబుల్ ఉంటుంది. మా బావ నాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నాది ఉన్నప్పుడు నోటిఫికేషన్ పడ్డా సార్. నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ పడి నేను అప్లై చేశాను దానికి. మా బావ మా సార్ మా ఇంటర్ సార్ మా బావ ప్రోత్సాహంతో నేను అప్లై చేశాను. వస్తుంది, నీకు ఉంది టాలెంట్ అని చెప్పి నాకు అప్లై చేయించారు. మరియు నాకు 4-3 నెలల సమయం ప్రిలిమ్స్కి ఉండేది, ప్రిలిమ్స్కి ఉండే 2 నెలల సమయం ఈవెంట్స్కి ఉండే, 3 నెలల సమయం మేన్స్కుండే. ఆ 8 నెలల్లో నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యగలిగాను వాళ్ళ ప్రోత్సాహంతో. నేను స్టేడియంలో ఉండే సార్. మేము మాకు మా బావతో పాటు మా బావ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు సార్, మాకు ఆర్థికంగా. మరియు మాకు రూమ్ కిరాయికి కిరాయి కట్టడానికి డబ్బులు లేవని మాకు దామోదర్ సార్తో మాట్లాడి స్టేడియంలో ఫ్రీ రూమ్ ఇప్పించారు సార్. 3 సంవత్సరాలు అక్కడ మా అన్నలు ఉండే, తర్వాత మేము జాయిన్ అయినాం అక్కడ ఇంటర్ ఉన్నప్పుడు. వాళ్ళు నరేష్ అన్న, అనిల్ అన్న, నాగరాజ్ అన్న అక్కడ ఉండే సార్. వాళ్ళు చాలా ప్రోత్సహించారు మమ్మల్ని. ధన్యవాదాలు సార్.